తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు మంత్రి కొండా సురేఖ ఇటీవల కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి వెనక్కు తీసుకున్నారు మొన్నటికి మొన్న పరకాలలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరులు కొండా సురేఖ అనుచరుల మధ్య ఫ్లెక్సీ లొల్లి మరి తాజాగా వరంగల్ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్‌చార్జికి కంప్లైంట్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ఆమె మంత్రి పదవిపై ఎఫెక్ట్ పడనుందా అసలు ఎందుకు కొండా సురేఖ తరచు వార్తల్లో నిలుస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏంటి డిటైల్స్ ఈ సరిలో కొండా మురళి దంపతుల పేర్లు తెలియని వారుండరు తెలుగు రాజకీయాల్లో వామపక్ష భావజాలంతో నాటి నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి కొన్ని విభేదాల కారణంగా జనజీవన స్రవంతిలోకి వచ్చారు దంపతులు ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు కాంగ్రెస్ పార్టీలో చేరి మొదట వైఎస్ కు అత్యంత ఆప్తులుగా మెలిగారు తదనంతరం జగన్ కు జై కొట్టినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్ తీసుకున్న స్టాండ్ ను వ్యతిరేకించి జగన్ కు దూరం జరిగారు తర్వాత కాలంలో బిఆర్ఎస్ లో కొనసాగారు బిఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరిక తర్వాత అక్కడ ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు 2023లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ విజయం సాధించి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ ఈ మధ్య తరచూ వివాదాలలో ఇరుక్కుంటోంది చివరికి పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వివాదాలు పొడచూపాయి ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి దీనికి సంబంధించి కేసు సైతం నమోదైంది మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో గొడవలు రచ్చకెక్కుతున్నాయి దీంతో కొండా సురేఖపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది మంత్రి కొండా సురేఖ తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి నాగరాజు గండ్ర సత్యనారాయణరావు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ వ్యవహార శైలిని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది మంత్రి సురేఖ తమకు తెలియకుండానే నియోజకవర్గాల పర్యటనకు వస్తున్నారని ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదని చెప్పినట్టు సమాచారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి తరచూ ఇరు వర్గాల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు జిల్లా మండల స్థాయి నామినేటెడ్ పోస్టులను సైతం మంత్రి తన వర్గీయులకే ఇప్పించుకుంటున్నారని తమ విజయానికి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇప్పించుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తమ నియోజకవర్గాల్లో ఎవరికి ఏ పదవి వస్తుందో వచ్చే వరకు తమకు తెలియడం లేదని వివరించినట్టు సమాచారం జిల్లా అభివృద్ధికి సంబంధించి మంత్రి తమతో సంప్రదింపులు జరపడం లేదని పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని వివరించినట్లు తెలుస్తోంది వెంటనే జిల్లా రాజకీయాలపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మహేష్ కుమార్ గౌడ్లను కోరినట్లు పార్టీ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారని కార్యకర్తల అత్యుత్సాహం వల్లే నేతల మధ్య సమస్యలు వస్తున్నాయని అన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు వరంగల్ జిల్లా నేతలు తనను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారని సమస్యలు పరిష్కరించుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు సమస్యలను అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటామని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మంత్రి పదవిపై ఈ ఫిర్యాదులు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చూడాలి మరి కొండా సురేఖ భవిష్యత్తు ఎలా ఉంటుందో